ఓన్లీ బొకేలకే పడిపోయారా సార్? మల్లారెడ్డి గారు ఇందాక మీరే అన్నారు. మంచి మనుషులకు ఏం కావాలయ్యా? ప్రేమ మనుషులకు. మీ గురించి కాదు సార్, చంద్రబాబు నాయుడు అంత ఈజీగా ఒక బొకేకే ఎంపీ టికెట్ ఇచ్చారు సార్. మంచి మల్లారెడ్డి గారు ఎంపీ సీట్ కోసం సార్, మల్లారెడ్డి ఎంపీ సీట్ కోసం మీరు కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ గా టీడీపీకి ముట్ట చెప్పారనేది కూడా మీ కబ్జా లెక్కనే ఉంది. సడన్ గా విద్యావేత్తలు రాజకీయవేత్తలు ఎవరైనా రాజకీయాల్లోకి రావాలంటే పార్టీ ఫండ్ కు సంబంధించి అమౌంట్ అలాంటి వాళ్ళు అవసరమని రాజకీయంలో ఆయన తీసుకొచ్చింది నన్ను. ఎందుకు సార్ పార్టీ ఫండ్ భాగిస్తారేనా? రేవంత్ రెడ్డి అడగకుంటే కూడా బతిని లాడితే కూడా ఆయన పేరు డిక్లేర్ అయింది, ఆయన ఫ్లెక్సీలు కూడా వేసుకుండు. అదే సార్, ఆయన కాదని నాకు ఇచ్చిండు. అదే సార్, మల్లారెడ్డి అయితే బాగా పార్టీ ఫండ్ ఇస్తారని ఇచ్చారా? చాలా సరదాగా చెప్తారు కదా సార్, చెప్పండి. మీరు చాలా సరదాగా చెప్తారు కదా, తన్నుకునే అయినా సరే చాలా సరదాగా చెప్తారు సార్. మీరు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అన్ని ఓపెన్ గా చెప్పాలి కదా, దాచిపెట్టుకుంటే ఎప్పుడు ఎవరు చెప్పరు సార్. అది మీ జీవితంలో కీలక మలుపు సార్, మీకు ఎంపీ సీట్ రావాలి. ఇది కూడా క్లియర్ గా చెప్పి నన్ను ఇంప్రెస్ అయ్యిచ్చిండు అంటే మీరు నమ్మతలేరు. అసలు పొలిటికల్ మనుషులు మీరేనే. ఒక నిమిషం, మీరు ఇందాక ఏమన్నా మాతో బాగా మాట్లాడి 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 మాదంతా మీకు ఎక్కినట్టు. ఎట్లా ఇంప్రెస్ అయ్యారు సార్ చంద్రబాబు? మల్లారెడ్డికి చంద్రబాబు నాయుడు ఎట్లా ఇంప్రెస్ అయ్యారు సార్? చంద్రబాబు నాయుడే కాదు, అప్పుడు కూడా అదే స్టోరీ చెప్పారు. ఇంకో విషయం చెప్తున్నా చారీ, మళ్ళా చంద్రబాబు నాయుడే కాదు, కేసీఆర్ సార్ కాడికెళ్ళి, కేటీఆర్ సార్ కాడికెళ్ళి, హరీష్ రావు సార్ కాడికెళ్ళి, తెలంగాణలో ఉన్న మహిళలు కానీ, యూత్ కానీ, మీడియా కానీ, ఇలా సోషల్ మీడియాలో నేనే నెంబర్ వన్, వాట్సాప్లో నేనే నెంబర్ వన్, ఇన్స్టాగ్రామ్లో నేనే నెంబర్ వన్, ఏ పేజ్ అన్న తీసుకో. చిరంజీవి లేడు, పవన్ కళ్యాణ్ లేడు, ఓన్లీ మల్లారెడ్డి. మీరంతా నటుల గురించి చెప్తున్నారు, మేము కూడా అదే అడుగుతున్నాం. సార్ సోషల్ మీడియాలో ఈరోజు ఉప్పల్ బాలు, అగ్గిపేట మచ్చ వీళ్ళు కూడా చాలా ఫేమస్ సార్. సోషల్ మీడియాలో ఉప్పల్ బాల్ అనే వాళ్ళు కానీ, అగ్గిపేట మచ్చ ఇట్లాంటి వాళ్ళు సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా మంది ఉన్నారు సార్, ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు. ఉప్పల్ బాలు అని, అగ్గిపేట మచ్చ అని వీళ్ళు చాలా మంది ఫేమస్ అయ్యారు. అదే కేటగిరీలో కూడా మిమ్మల్ని చూస్తూ ఉన్నారు, ఒక ఎంటర్టైనర్ గా చూస్తున్నారు మిమ్మల్ని. అంటే మీరు పోటీ వాళ్ళతో పడతారా సార్? డెబ్బై కోట్లు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా సార్, వాళ్ళు ఫేమస్ ఏ కదా. వాళ్ళు ఫేమస్ నేను కాదంటలేదు కదా, కానీ ఇప్పుడు తెలంగాణకి పవన్ కళ్యాణ్ కూడా లేరు. తెలంగాణ నాది నడుస్తున్నది సార్, నడుస్తున్నది సార్. ఈ వీడియో ఫేమస్ అయినా సార్? మీరు ఉప్పల్ బాలుతో పోటీ పడుతారా సార్ సోషల్ మీడియాలో? అరే ఉప్పల్ బాలు గారు ఏ బాగుతా, నాకు ఆ పేరు కూడా తెలియదు. మరి వాళ్ళకంటే ఫేమస్ అంటున్నారు కదా సార్. నేనే చెప్పుకుంటున్నా మల్లారెడ్డి గారు అంటే అలా ఫేమస్ అవడం కోసమేనా సార్ ఒక బామ్మని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు? ఫేమస్ కాదు, ఎలక్షన్ కన్వేజింగ్ పోయినప్పుడు మా పెద్దమ్మ లెక్క కనిపించింది. అంటే అంటే కేవలం ఎలక్షన్ అప్పుడు మాత్రమే కనిపించింది, కనిపించింది మల్లారెడ్డి గారు ఎలక్షన్ అప్పుడు మాత్రమే. మల్లారెడ్డి ఉంటుంది కదా, అరే తప్పేమో కన్వేజింగ్ పోయినప్పుడు రామ్మ ఇట్లా కూర్చున్నది, రామ్మ అని మా అమ్మ లెక్కనే ఎత్తుకున్నా సార్. చంద్రబాబుని ఇంప్రెస్ చేశారు, ఎంపీ టికెట్ తీసుకున్నారు, ఆ తర్వాత ఇప్పుడు కేటీఆర్ ని గానీ హరీష్ రావు గాని ఎట్లా ఇంప్రెస్ చేశారు, ఏం చూసి వాళ్ళను ఇప్పుడు నీకు చెప్పాలా? చెప్పండి ఎట్లా ఇంప్రెస్ అయింది వింటావు చెప్పండి. అంటే మీరు చెప్పకూడని విధంగా ఇంప్రెస్ చేశారా సార్? నేను ఇంప్రెస్ చేసేది లేదు, ఆటోమేటిక్ ఇంప్రెస్ అయి ఇప్పుడు నువ్వే నా మీద ఇంప్రెస్ అయిపోతావు సేపు అయినాక. సార్ ఇప్పుడు ఆ లాజిక్ ఏంటో చెప్తే మిగతా వాళ్ళు ఫాలో అవుదామని ఉన్నారు. కేటీఆర్ హరీష్ ఇంప్రెస్ అయ్యారు కదా, స్టైలు నా ఫంక్షన్ నా స్వీట్నెస్. మల్లారెడ్డి గారు, మిగతా మంత్రుల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి మీ కాలేజీలో సీటు కోసం వెళ్ళి డిస్కౌంట్ కానీ కొంచెం తగ్గించాలని అడిగితే వాళ్ళే డైరెక్ట్గా చెప్తుంటారు ఆ కాలేజీలకి మనం అడిగే అవకాశం ఉండదు, ఆల్రెడీ పార్టీ ఫండ్ ఇస్తూ ఉంటారు ఆయన కాబట్టి మనం అడిగే అవకాశం ఉండదు అంటుంటారు. మీరు ఎవరు చెప్పినా వినరా? మీ కాలేజీలో అదేవిధంగా ఫీజు ఉంటుందా? మీరు ఎందుకు తగ్గించరు అనేది ప్రశ్న సార్. నేను తగ్గించేటోళ్ళకి తగ్గిస్తా, తక్కువ చేసేటోళ్ళకి తక్కువ చేస్తా, అంతా నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరు వచ్చినా తగ్గిస్తా, నేను స్ట్రిక్ట్గా ఉంటా, డబ్బుల కాడ స్ట్రిక్టే. కానీ ఏదన్నా వచ్చి అనుకో, పేదోళ్ళు ఉన్నారు, ఏదైనా ఉన్నారు, ఇబ్బందికరంగా ఉన్నారు, వాళ్ళకి తగ్గించేస్తారు. మీరు చాలామంది సర్టిఫికెట్లు కూడా పెట్టుకున్నారు ఇప్పటి వరకు, ఇంకా ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా, ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఇస్తున్నారని ఇప్పుడే మీరు మాట్లాడుతుంటారు, మెసేజెస్ కూడా పంపిస్తున్నారు చాలామంది స్టూడెంట్స్. గవర్నమెంట్ ఒక రూల్స్ ఉంది, ఎవరైనా డిటైన్ అయినా డిస్కంటిన్యూ అయినా ఇమీడియట్గా సర్టిఫికెట్లు ఇచ్చేయాలని, ఆపేతందుకు పరిస్థితే లేదు.
సార్ అయ్యా రవీందర్ గారు 50 ఎకరాలు వెంచర్ వేశారు, సర్పంచ్ అయినా మంత్రి గుర్తులేడా అని ఇలా చెప్పారు కదా, ఇలా ఎంతమందికి చెప్పారు మీరు? రాంగ్ మెసేజ్. ఆడ వేరే మా ఎంబడి సర్పంచ్లు వచ్చారు, పక్కకు ఉన్నారు, బాబు వెంచర్ వేస్తున్నాం, మా సర్పంచ్లు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఏదైనా వాళ్ళకు నేను వాళ్ళ కోసం మాట్లాడినా వాళ్ళు పక్కకే ఉన్నారు, అది రాంగ్ పోయి ఇదంతా మీరు మాట్లాడింది రైట్ ఏందో చెప్పండి సార్. ఒకటి అందులో వాస్తవం ఏమి లేదు, నా కోసం బై అది ఏ చెప్పమంటే అది చెప్తా, కానీ ఊకని అక్కడ వేరే లెక్క తినాలంటే నాతో కాదు. నేను డబ్బులు అడగా, డబ్బులు ఆశించా, పర్సంటేజ్ తీసుకోను, లంచాలు తీసుకోను, నాకు బోలెడ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ మీద వచ్చిన ఆరోపణలు, టికెట్లు ఆశించిన వంటి వాళ్ళు ఏ మంత్రి మీద ఆరోపణలు చేయలేదు, ఎందుకు చేశారు సార్? మీరంటే జలసినా కాదు, నిజంగానే చేశారా? సీటు రానోడు చేస్తాడు. ఒకటి నా దగ్గర నేను ఇప్పుడు చెప్పిన కదా, భారతదేశంలో పెద్ద నియోజకవర్గం 10 కార్పొరేషన్, 3 కార్పొరేషన్, 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. 110 మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు అన్న 190 మందిని గెలిపించిన, ఎట్లా గెలిపించినా? ఇవాళ ఐదుగురు కొత్తగా అప్పుడే మంత్రి అయినా బోడుపల్లి మున్సిపల్ కూడా మున్సిపల్ కార్పొరేషన్ లో ఒక్క కార్పొరేషన్ టికెట్ కోసం దాదాపు 1 కోటి రూపాయలు అడిగారు అని చెప్పేసి రాపల్లు రాములు అనే ఒక వ్యక్తి మీ మీద ఆరోపణ చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు ఆడియోలు అన్ని కూడా సబ్మిట్ చేశారు. రాపల్లు రాములు 3 సీట్లు అడిగిండు, డబ్బులు ఇస్తానడు, మురళి నువ్వు కూడా బోడుపల్లినే ఉంటావు, నీకు బాగా ఐడియా ఉంది, అవన్నీ ఉత్తగానే అవన్నీ చేసి అందులో పైసలు అడిగట్లేదు, ఇంటికి వస్తున్నా నీకు ఆ పైసలు ఇస్తాడు, నేను వస్తున్నా అంటే మాకు పైసలు వద్దు నువ్వు వద్దురా అని ఒక టికెట్ కూడా ఇవ్వలేవాని. మళ్ళీ ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు దగ్గర 3 సీట్లు అడగవచ్చు, కేసీఆర్ దగ్గర మీకు మీ అల్లుడికి సీట్లు అడగవచ్చు, మీకు మీ కింద పనిచేసే నాయకులు మాత్రం సీట్లు అడగద్దా సార్? అడగండి. ఇవంతా ఎట్లా గెలిచిరా? ఇవంతా ఎట్లా గెలిచారు? కొత్తోళ్ళు, మంచోళ్ళు, పర్ఫెక్ట్ ఉన్నోళ్ళు, వాళ్ళతో ఏం చెప్పించారు కుడతా? సుధీర్ని అడిగి చెప్తాడు, నిజంగా చెప్పువా? మల్లారెడ్డి గారు 6 నెలల ముందరి సంది నేనేం చేసినా కుడతా? ఎవరికి సీట్ ఇస్తానో వాళ్ళతో జేసీపీలు పెట్టి మోరీల్ సాబ్ చేపించిన, రోడ్లు సాబ్ చేపించిన, నా నీళ్ళు రాకపోతే నీళ్ళు చేపించిన, వాళ్ళతో ఖర్చు పెట్టి చేపించి పని చేసినాక బీఫామ్ ఇచ్చిన. మల్లారెడ్డి గారు మా స్టైల్ ఆఫ్ డిఫరెంట్ ఉంటుందా మాది రాజకీయం? మేము ఎప్పుడు మాకు ఓటమైనా తెలియదు. మల్లారెడ్డి గారు అయిపోయింది అందుకే సభకు నేను ఓడిపోలే కదా. మీ అల్లుడు అయితే మీరు అయితే సార్ మిమ్మల్ని చూసే కదా మీ అల్లుడికి టికెట్ ఇచ్చింది. భారీ మెజార్టీతో గెలుస్తున్నాడు మల్కాజ్గిరి. సార్ మీరు మల్కాజ్గిరి అన్నారు సార్.